ఆంధ్రప్రదేశ్ మంత్రి కన్నబాబు అలాగే ఎమ్మెల్యేగా ఉన్న అంబడి రాంబాబు ఇద్దరికి కూడా హైకోర్టు షాక్ ఇచ్చిందనే చెప్పాలి ఎందుకంటే అధికార పార్టీ నేతలు హైకోర్టుకు హాజరు కాలేదు అనే విషయంలో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది హైకోర్టు ఒక కేసుకు సంబంధించి అంటే ఆ కేసు పూర్వపరాలేంటి ఏ నేపథ్యంలో అంటే గతంలో వీళ్ళిద్దరూ చేసిన ఆరోపణల మీద హెరిటేజ్ సంస్థ వీళ్ళ మీద ఒక పరువు నష్టం దావా వేసింది అది అప్పట్లో విచారణ కంటిన్యూ అవుతూనే ఉంది అప్పటి నుంచి హైదరాబాదులోని దీనికి సంబంధించి నాంపల్లిలో ఉన్న ప్రజాప్రతినిధుల కోర్టు ఈ కేసుకు సంబంధించి విచారణ ఇప్పుడు కొనసాగుతుంది ఆ కోర్టులో అయితే వీళ్ళిద్దరూ విచారణకు హాజరు కావాల్సి ఉంది కానీ హాజరు కాలేదు ఈ నేపథ్యంలోనే కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ మీరు విచారణకు హాజరు కాలేదు అనే దాని మీదే న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది వీళ్ళిద్దరికీ కూడా అయితే ఈ కేసును ఇప్పుడు ఇరవై నాలుగో తేదీకి వాయిదా వేసింది ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళ మీద కేసులు ఏవైతే ఉన్నాయో దాని మీద ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకు వాటిని వేగవంతంగా విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఈ కేసు విచారణ కొనసాగుతుంది అయితే ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఉన్న వారి మీద నమోదైన కేసులను కూడా త్వరగా పరిష్కరించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఏర్పాటు చేసి వేగవంతంగా విచారణ జరుపుతున్నారు ఇందులో భాగంగానే ఈ కేసు విచారణ కూడా వేగవంతమైంది ఈ నేపథ్యంలోనే నాన్ అవైలబుల్ వారెంట్ జారీ చేశారు వీళ్ళిద్దరి మీద మరి ఏం జరుగుతోంది అనేది వేచి చూడాలి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి